టీఆర్ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతాయని మరోసారి రుజువైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందుతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ నేతకు సీఎంఆర్ఎఫ్ సాయం అందింది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్దాస్ కుమారుడు మృతి చెందాడు. టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎంఆర్ఎఫ్ కింద 8 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి స్వయంగా కాంగ్రెస్ నేత రామ్దాస్ ఇంటికి వెళ్లి 8 లక్షల రూపాయల చెక్కును అందజేసి ఆయన్ని పరామర్శించారు.